నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం ఎర్రగుంటలోని కమ్యూనిటీ హాల్లో వైఎస్ఆర్ ఆసరా మూడో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట మంత్రి కాగాని గోవర్ధన్ రెడ్డి విచ్చేసి లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ముందుగా మంత్రికి పొదుపు సంఘ బంధాల మహిళలు, స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రభుత్వ సబ్సిడీతో మహిళలకు అందజేయనున్న వివిధ పథకాలకు చెందిన స్టాల్స్ ను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని మాట్లాడుతూ, మహిళలకు ఎన్నికల ముందు స్పష్టమైన మాటిచ్చి నేడు వైఎస్ఆర్ ఆసరా ద్వారా 4 విడతల్లో మహిళల ఖాతాల్లో నిధులు జమ చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మాట తప్పని ఏకైక సీఎం వైఎస్ జగన్ అన్నారు. అన్ని సంక్షేమ కార్యక్రమాలలో మహిళలకు జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యతను ఇస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. నాలుగు విడతలుగా తిరిగి చెల్లించేస్తామని చెప్పి హామీ ఇచ్చి 3 విడతలు మీ ఖాతాలో జమ చేస్తున్నటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం. ఒకసారి చూస్తే ఎన్నడూ లేనటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాం. ఆటుపోటు చూసాం, ఎక్కడ ఎప్పుడు కనీవి ఎదిగినటువంటి రీతిలో కోవిడ్ లాంటి మహమ్మారి అనేక రకాలైనటువంటి ఇబ్బందులను గురిచేసింది. అటువంటి నేపథ్యంలో, అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి కాకుండా వేరొక వ్యక్తి ఎవరన్నా ముఖ్యమంత్రి అయి ఉంటే ఒక మాట చెప్పుకుండేవాడు. నేను హామీ ఇచ్చినటువంటి మాట వాస్తవమే, ఎన్నడూ లేనటువంటి ఉపద్రవం వచ్చింది కాబట్టి నేను ఇవ్వలేకపోయామని చెప్పి చెప్పి తప్పించుకునేటువంటి అవకాశం ఉన్నా సరే మహిళలకు ఇచ్చినటువంటి మాట మీద నిలబడాలనేటువంటి లక్ష్యంతో అన్ని సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించడంతో పాటు వైఎస్ఆర్ ఆసరా కింద ఏప్రిల్ 11, 2019 ఎన్నికల నాటికి ఎంత బకాయిలైతే స్వయం సహాయక గ్రూపులు ఉన్నారో వాటిని తిరిగి చెల్లిస్తూ 2 విడతలు, 3 విడత ఈ ఖాతాల్లో మహిళల ఖాతాల్లో జమ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చెప్తున్నాం. మనం చాలా సందర్భాలు అంటాం, ఆరోగ్యం బాగలేదు, మనిషి బాగలేదు అని. వీటన్నిటికీ ప్రధానమైనటువంటి మూలాలు ఎటుకితే ఎక్కడున్నాయంటే మనిషి ఆర్థికంగా వెనకబడినప్పుడు, ఆ కుటుంబం అపురూపులో చిక్కుకున్నప్పుడు, ఆర్థికంగా కోలుకోలేకపోయినప్పుడు చాలా మంది అంటారు పడిపోయారు. పడిపోవడానికి కారణం ఏంది? మనం ఆలోచన చేసేటువంటిది, అయ్యో నా కుటుంబాన్ని నేను ఏ విధంగా కొనసాగించాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని ఏ రోజైతే మానసికంగా ఆలోచన పడతాడో ఆ వ్యక్తి శారీరకంగా దెబ్బతింటాడు, ఆరోగ్యం దెబ్బతింటుంది, తొందరగా చనిపోతారు. కాబట్టి అటువంటి కుటుంబాలకు అండగా నిలవాలి అంటే ఉన్నటువంటి ఒకే ఒక మార్గం, రాత్రికి రాత్రి ఎప్పుడు లక్షాధికారులు కోటీశ్వరులు కాలేదు, ఆర్థికంగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటూ వస్తే కొద్ది రోజుల తర్వాత ఆ కుటుంబం ఆర్థికంగా నిలబడగలిగితే, ఆ కుటుంబం ఒక స్థాయికి ఎదిగితే దాని ద్వారా ఆ కుటుంబానికి ఎవరి ఆసరా లేకుండా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ స్థాయికి రాష్ట్ర ప్రజల్ని తీసుకువెళ్ళాలని చెప్పి కోట్లాది మందికి గతంలో లేనటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు ఊపిరి పోసినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ ఒక్కసారి డిస్ట్రిక్ట్ రిసోర్స్ ఆర్గనైజేషన్ గా గుర్తింపజేసి మనకి పెద్ద అవకాశాన్ని కల్పించినటువంటి మన గౌరవ మంత్రివర్యులకు కూడా మనందరం గట్టిగా ఒకసారి మన యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారు మీ మహిళలందరికీ కూడా అన్ని కార్యక్రమాలు మీకు అందచేయటంలో ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మహిళలందరికీ కూడా బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లించడం, క్రమం తప్పకుండా పొదుపులు చెల్లించడం అనేటువంటి ఒక మంచి ఆర్థిక క్రమశిక్షణ ఉంది. వీరికి గనక ఈ యొక్క ఆర్థిక ప్రయోజనాలని వారికి అందచేసినట్లయితే వారందరూ కూడా తప్పనిసరిగా ఆ యొక్క ఆర్థిక సహాయాన్ని కుటుంబ అవసరాల కోసం కాకుండా కుటుంబ ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగిస్తారు అనేటువంటి ఒక మంచి నమ్మకంతో అన్ని కార్యక్రమాలు వైఎస్ఆర్ సున్నా వడ్డీ, చేయూత, అదేవిధంగా ఈరోజు ఆసరా, ఈ 3 కార్యక్రమాలు అన్నీ కూడా మీ అందరికీ ఇస్తూ ఉన్నారు. ఇవే 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్,
జెన్యున్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ MBBS డెంటల్ IIT NIT విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నీట్లో ర్యాంక్ అయినా IIT మీ ఆశయమైనా ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూర్ తిరుపతి